సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి హారిజెంటల్ యాక్సిస్ హారిజెంటల్ యాక్సిస్ విండ్మిల్ హారిజెంటల్ యాక్సిస్ విండ్మిల్ దీనికి వచ్చేటప్పటికి దీనికి వచ్చేటప్పటికి జనరల్గా ఇంతకుముందు చెప్పాను కదా అన్న హరిజెంటల్ యాక్సిస్ విండ్మిల్ అంటే మనకి యాక్స్ ఆఫ్ రొటేషన్ అనేది హారిజెంటల్గా ఉంటుంది దాన్ని మనం హారిజెంటల్ యాక్సిస్ విండ్ మిల్ అంటాము అక్కడ డయాగ్రామ్ చూడండి ఒకసారి ఆ డయాగ్రామ్లో ఏమేమి ఉన్నాయి మెయిన్ పార్ట్స్ ఏమున్నాయన్న ఒక టవర్ ఉంది దాని మీదేమో ఏంటది ఒక టవర్ ఉంది దాని మీదకి వచ్చేసి ఏదైతే రోటార్ గేర్స్ ఉంటాయి అంటే సారీ రోటార్ అసెంబ్లీ అంటారు జనరల్గాను ఆ రోటార్ అసెంబ్లీ అనేది దాని మీద ఉంది నెక్స్ట్ దానికి ఒక సైడ్ వచ్చేసి ఒక షాఫ్ట్ ఉంది ఆ షాఫ్ట్కి చివరిలో బ్లేడ్స్ ఉన్నాయి ఓకేనా వెయిన్స్ అని అంటారు కొన్ని కొన్నిసార్లు ఆ బ్లేడ్స్ అని అనొచ్చు అది ఇటు సైడ్కి చూసేటప్పటికి ఒక టైల్ వేన్ అంటారు ఓకేనా తాక్ అనమాట టైల్ వేన్ అనేది ఇటు సైడ్ ఉంది అంటే మనకి మనం చూసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బ్లేడ్స్ ఉన్నాయి రైట్ సైడ్ వచ్చేసి టైల్ వేన్ అనేది ఉంది అదే మేజర్గా దానికి పార్ట్స్ ఈ టవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టవర్ కోసం తెలుసుకుందాం టవర్ దేనికోసం అంటే ఇప్పుడు మన జనరల్గానే ఎత్త సర్ఫేస్ నుంచి సమ్ హైట్ తర్వాత విండ్ అనేది ఈక్వల్గా ఓకేనా ఈక్వల్గా మనకి ఈ విండ్ మూమెంట్ అనేది ఉంటుంది ఎందుకు సటన్ అయిన తర్వాత అంటే ఇప్పుడు కిందనే అనుకోండి కొన్ని కొన్ని దగ్గర ట్రీస్ గట్టి ఉంటాయి కదనన్నా సో ఆ ట్రీస్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే విండ్ వస్తుందో అది ఆన్ స్టడీ స్టేట్లో వస్తుంది అనమాట అంటే ఈక్వల్గా యూనిఫామ్గా రాదు ఒకే ఒకేలా రాదు సో ఒక్కోసారి ఎక్కువ వస్తుంది ఒక్కోసారి తక్కువ వస్తుంది సో ఆ ట్రీస్ కన్నా మనం ఎక్కువ హైట్లో పెట్టుకున్నట్టయితే మనకి ఏదైతే దానివల్ల ఈ ట్రీస్ వల్ల అవుతుందో ఆ ఫ్లో అనేది వెలాసిటీ అనేది రెడ్యూస్ అవుతుందో ఆ వెలాసిటీ అనేది మరి రిడక్షన్ అనేది జరగదు అనమాట సెకండ్ వన్ వచ్చేసి ఇది టవర్ వల్ల యూజ్ ఆ టవర్ మీద ఏమున్నది నాన్న రోటార్ అసెంబ్లీ ఉన్నది కదా సో ఆ రోటార్ అసెంబ్లీ దేనికోసం అంటే చూడండి దానికి రై లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెయిన్స్ ఉన్నాయి ఎప్పుడైతే మనకి వెయిన్స్ అంటే ఏంటంటే మనకి ఫ్యాన్కి టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా నాన్న ఆ టేబుల్ ఫ్యాన్లో మనకి ముందున మూడు రెక్కలు ఉంటాయి కదా సో ఆ మూడు రెక్కల్ని మనం వేన్స్ అనొచ్చు అంటే జనరల్గా చెప్తున్నాను అది ఆ వేన్స్ ఏం చేస్తాయంటే ఏదైతే మనకి విండ్ డైరెక్షన్ విండ్ ఒక సైడ్ నుంచి వస్తుంది కదా ఆ విండ్ డైరెక్షన్లోని మనం ఈ వేన్స్ని కానీ ప్లేస్ చేసినట్టయితే అవి ఆ విండ్ వల్ల రొటేట్ అవుతాయి ఓకేనా ఆ విండ్ వల్ల రొటేట్ అయ్యి అది చూడండి షాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంది కదా రోటార్ అసెంబ్లీ నుంచి ఆ వెయిన్స్ వరకు ఆ షాఫ్ట్ ఈ వెయిన్స్ ఎప్పుడైతే రొటేట్ అవ్వడం జరుగుతుందో ఆ షాఫ్ట్ కూడా ఈజీగా రొటేట్ అవుతుంది సో ఈ టవర్ మీద ఉన్న రోటార్ అసెంబ్లీలోనికి ఆ మెకానికల్ ఎనర్జీని పంపిస్తుంది అన్నమాట ఈ రోటార్ అసెంబ్లీలో ఏముంటాయంటే మేజర్గా స్పీడ్ రిడక్షన్స్ కానీ లేదా మనకి గేర్ 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 బాక్స్ కానీ వండడం అనేది జరుగుతుందన్నమాట సో మనకి ఏదైతే మనం బయట నుంచి వస్తుందో స్పీడ్ అది వే విండ్ విండ్ మిల్ నుంచి అంటే విండ్ మిల్ బ్లేడ్స్ నుంచి వస్తుందో ఆ మొత్తం ఆ రొటేషన్ ఆర్ మెకానికల్ ఎనర్జీని ఈ రోటార్ అసెంబ్లీ లోపలికి పంపిస్తాం అన్నమాట సో ఈ రోటార్ అసెంబ్లీ దాన్ని రోటార్ అసెంబ్లీ వచ్చేసి జనరేటర్ కప్పులు అయ్యి అక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది అది నెక్స్ట్ ది ఇటు సైడ్ చూడండి రైట్ సైడ్కి వచ్చేటప్పటికి ఒక టైల్ వేన్ ఉంది ఇది దేనికోసం అంటే ఇప్పుడు సపోజ్ విండ్ స్పీడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట సైక్లో వచ్చినప్పుడు ఒకరు ఉంటుంది నార్మల్గా వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది అనమాట సో విండ్ స్పీడు మనకి వేరీ అవ్వడం వల్ల ఆ విండ్ స్పీడ్ని ఇది సెన్స్ చేయడానికి టైల్ వేన్ అనేది యూజ్ అవుతుంది బాగా సెకండ్ వన్ వచ్చేసి ఈ టైల్ వేన్ ఏం చేస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ విండ్ ఈ టైల్ వేన్కి వా ఏదైతే ఎయిర్ తగుతుందో ఆ ఎయిర్ తగలడం వల్ల డైరెక్షన్ ఆఫ్ విండ్ అనేది మనకి తెలుస్తుంది అంటే ఎడ్ సైడ్ నుంచి ఎడ్ సైడ్కి మనకి విండ్ అనేది ఫ్లో అవుతుందో మనకి తెలుస్తుంది అనమాట ఓకేనా సో దిస్ ఈజ్ ద ఆరిజెంటల్ యాక్సెస్ విండ్ మిల్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వెర్టికల్ యాక్సిస్ విండ్ మిల్ వెర్టికల్ యాక్సిస్ యాక్సిస్ మిల్ ఓకేనా సో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా నాన్న వెర్టికల్ యాక్సిస్ మిల్ అంటే ద రొటేషన్ అనేది వెర్టికల్ ఆర్ టు ద మన ఎత్ సర్ఫేస్ అనమాట ఓకే ఇప్పుడు అక్కడ డయాగ్రామ్ డిస్ప్లే అవుతుంది కదా ఒకసారి చూడండి అందులో మెయిన్ పార్ట్స్ ఏమున్నాయన్న మనకి ఈ కింద చూస్తే వాటర్ బేస్ ఉంది నెక్స్ట్ దాని మీద ఒక షాఫ్ట్ ఉంది ఆ షాఫ్ట్కి ఏమో బ్లేడ్స్ ఉన్నాయి ఓకేనా అంతే కదా అక్కడ ఉన్నది ఆ కింద జనరేటర్కి ఆ రాటర్ బేస్ అనేది కపుల్ అయ్యి ఉంది సేమ్ నాన్న ఇందులో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి వెటికల్ యాక్సెస్లోని టూ టైప్స్ ఉంటాయి సో ఇది కొంచెం తెలుసుకోవాలి ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి సేవియస్ అంటారు ఓకేనా సేవియస్ అవుట్ సేవియస్ ఒకటి సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి డారియస్ డారియస్ ఒకటి ఓకేనా సేవియస్ డారియస్ ఇవి టూ టైప్స్ అనమాట ఫస్ట్ డారియస్ చూద్దాం డారియస్లో ఏముంటాయంటే మనకి ఇది ఇది ఏదైతే నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందో ఆ ఫిగర్ అనేది డారియస్కి సంబంధించింది నాన్న సో ఆ డారియస్లో ఏముంటాయి ఇప్పుడు నేను చెప్పాను కదా పార్ట్స్ రోటార్ బేస్ ఉంటుంది మనకి పైన వచ్చేసరికి బ్లేడ్స్ ఉంటాయి సారీ వెటికల్ బ్లేడ్స్ ఉంటాయి నెక్స్ట్ ఆ షాఫ్ట్ ఉంటుంది షాఫ్ట్కి వెటికల్ బ్లేడ్స్ ఉంటాయి వచ్చేసి మనకి జనరేటర్ అనేది రోటార్ బేస్కి అయి ఉంటుంది అనమాట ఓకేనా సో ఈ డారియస్ అనేది అటాచ్మెంట్ ఎలా ఉంటుంది ఎప్పుడైతే మనకి విండ్ విండ్ వల్ల ఏదైతే ఆ బ్లేడ్స్ ఉన్నాయి రొటేట్ అవుతాయో అది వెర్టికల్గా రొటేట్ అవుతుంది అంటే వై డైరెక్షన్లో వై యాక్సిస్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటాయి సో అలా రొటేట్ అవడం వల్ల ఆ సాఫ్ట్ కప్పులు కనెక్ట్ అయినా బేస్ అనేది ఆ స్పీడ్ని ఆ మెకానికల్ ఎనర్జీని అది తీసుకొని డైరెక్ట్గా జనరేటర్ కప్పులు అవడం వల్ల మనకి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి డారి డారియస్ టైప్ అనమాట ఈ సేవియర్ టైప్కి వచ్చేటప్పటికి ఏం లేదనన్న ఆ బ్లేడ్స్ ఉన్నాయి కదా ఆ బ్లేడ్స్ మనకి సిలిండ్రికల్ డ్రమ్స్ అనమాట అంటే సెమీ సెమీ ఏదైతే సిలిండర్ ఉంటుందో దాన్ని హాఫ్ పార్ట్కి కట్ చేస్తే అలా కనిపిస్తుందో అలాంటి డ్రమ్స్ ఒకటి రెండు ఆపోజిట్ డైరెక్షన్లోని రెండు అటాచ్ ఇస్తారనమాట ఏదైతే మనకి వెటికల్గా షాఫ్ట్ ఉన్నదో ఆ షాఫ్ట్కి మనకి రెండు డ్రమ్స్ అనేవి కట్ చేసి అంటే ఒక సిలిండ్రికల్ పీస్ని కట్ చేసి ఒక సెమీ సిలిండ్రికల్ సారీ సిలిండర్కల్ పీస్ని ఆ హాఫ్ కింద కట్ చేసి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టడం అనేది జరుగుతుంది ఓన్లీ ఇందులో టూ బ్లేడ్స్ అనేవి ఉంటాయి సో అది అలా ఎక్కడి నుండి వచ్చినవంటే సిలిండర్ సిలిండర్ని కట్ చేసి ఆ సిలిండర్కి ఒక పార్ట్ ఒక సైడ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లోని వేరే పార్ట్ని పెడతారు ఇది దేనికోసం అంటే ఇది మేజర్గా దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ సమ్ ఎక్స్ డైరెక్షన్లో నుండి ఎయిర్ వచ్చిందనుకోండి అదే టైంలో వై డైరెక్షన్లో నుండి కూడా ఎయిర్ వచ్చిందనుకోండి రెండింటినీ బెటర్గా యూటిలైజ్ చేసుకుంటుంది వితౌట్ ఎన్ ఎన్ని డిస్టర్బెన్స్ ఓకేనా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్తో టూ డైరెక్షన్స్లో నుండి వచ్చిన ఎయిర్ని కూడాను అది బెటర్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోగలదు ఈ వెటికల్ యాక్సెస్ విన్ మిల్ అనమాట